జూబ్లీ హిల్స్ లో 290,000 ఓటర్లు ఉంటారు నేతల గెలుపోటంలను డిసైడ్ చేసేది కూడా ఎక్కువగా ఈ ఏరియాలో బస్తీ వాసులే ప్రెజెంట్ మనం కృష్ణానగర్ ఏరియాలో ఉన్నాం కొంతమందిని మనం మాట్లాడిద్దాం కిరణ షాప్ దగ్గర ఉన్నాము అన్న చెప్పు ఎట్లా ఉంది ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి ఆ వేడేమన్నా అనిపిస్తుందా ఎవరన్నా ఎలక్షన్స్ ప్రచారంలో తక్కువ ఉంది పబ్లిక్ జనాల్లో తక్కువ ఉంది ఉత్సాహం లేదు వస్తారు ఎవరన్నా నాయకులు వస్తారు ఆ వస్తారు डेवलपमेंट वाटर प्रॉब्लम उंदी हाइट वस्तदी वाटर चला टाइम साल लेदु वाटर प्रॉब्लम उंदी अभिप्राय मीलू నీళ్లు పోకుండా అన్ని ఇక్కడ తీసి డ్రైనేజీలు కూడా బానే రిపేర్ చేశారు ఇప్పటికైతే ఏ ప్రాబ్లం వచ్చినా బానే రియాక్ట్ అవుతున్నారు మెకానిక్ గా మీ దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు సో బండ్ల రిపేరింగ్ కి సో ఇట్లా ఉంది ఏం మాట్లాడుకుంటారు ఎన్నికల గురించి ఏమో అందరూ ఈసారి ఏదొస్తదో అన్నట్టుగా చూస్తున్నారు 9 సంవత్సరాల పాలనలో ఈ డెవలప్మెంట్ ఎట్లా ఉంది మీ ఏరియాలో అంత మంచి జరిగిందా పర్వాలేదు మంచినే జరుగుతుంది అంటే అవును ఇంకా మంచి చేస్తే ఇంకా బాగుంటది అనిపిస్తుంది అంతే యాజ్ ఏ యూత్ గా మీరేం చెప్తారు సో ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి మా కోటేయండనే వచ్చే నాయకులు ఎక్కువగా ఉంటారు సో మీ ఏరియాలో వస్తున్నారా వస్తున్నారండి ఇంకా డెవలప్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ లో వచ్చేసి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి నార్మల్ విలేజెస్ కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటాయి సో నల్లాల గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఉద్యోగాల గురించి నోటిఫికేషన్స్ ఇస్తున్నారు బట్ అది సగంలోనే ఆగిపోతుంది ఎలక్షన్ కి ముందు రిలీజ్ చేస్తున్నారు దాని తర్వాత ఎగ్జామ్ రాయడము ఈవెంట్స్ జరగడము మధ్యలోనే అదంతా ఆపేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్ళిపోడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాము 3 లక్షలు ఇస్తామని అంటున్నారు 3 లక్షలు లేదు లాస్ట్ లో నేమ్స్ ఇచ్చారు నేమ్స్ ఇచ్చేసి కూడా మళ్ళీ అన్ని ఆపేశారు వాళ్ళ పార్టీ ఎవరైతే ఓట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తున్నారు వాళ్ళకి మాత్రమే డబుల్ వచ్చేలా చేస్తున్నారు హైదరాబాద్ లో రోడ్లు ఇంకా కొంచెం క్లియర్ అవ్వాలి నల్లా కొంచెం బాగుపడాలి పింఛన్ వస్తుందాని వస్తలేదు నీ ఏజ్ కి పింఛన్ రావాలని అప్లై చేసుకున్నావా లేదా మళ్ళా ఓ పెద్ద మనిషి దేవుడు మీకు ఏమొస్తుంది పార్టీ విషయంలో ఆపేసుకుంటున్నారు అంతే ఇవి అక్కడ నోటేషన్ వాళ్ళకు ఆ చేసి కట్ చేస్తారు అంతా అయ్యమయ్యం ఉంది ఎవరికి ఏం చెప్పుకోవాలి సప్పల కాలు ముదురుకొని కూర్చున్నాం అంతే ఎవరు కానలేం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినావు అప్లై చేసుకున్నావా అడిగితే వాళ్ళు ఏమంటారు చేసుకున్నాము ఆ పార్టీ పోయిన వారు కొట్టేస్తారు ఈయన దగ్గర పోతే వాళ్ళ దగ్గర ఇట్లనే పోటీలు కానీ మంచి పని చేద్దాం పేరు తెప్పించుకుందాం ఎవరికి లేదు మాకు ఇబ్బందులు ఎవరికి ఏం చెప్పితే అట్లా చెప్పినావు కదా ఇటు ఆ పార్టీ ఇటే జరుగుతున్నాయి కానీ ఓ మంచి పని చేద్దాం లేదు పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అంటారు మరి అంటున్నారు పోతున్నారు ఎప్పటికి సత్యపాయ ముంగట వస్తారు ఏం కావాలంటారు పోతారు అట్టే పోతారు ఇట్లారు సరే వాళ్ళ పెద్ద మనుషులు దూరం ఉండాలి కానీ ఇక్కడ ఉన్నా మనకు చూడాలి కదా ఒకరి మీద ఒకరు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు వానికెందుకు వీనికెందుకు ఇవే పోటాడు కానీ మంచి పని చేద్దాం నలుగురు రావాలమ్మా ఉన్నది ఎవరికి అడుగుదాం ఎవరికి అడుగుదాం సరే ఓటేస్తున్నావా లేదా వేయాలి తప్పదు కదా పెట్టుకొని ఏం చేద్దాం ఎవరికి ఓటుకు ఏం చేద్దాం వాళ్ళని మంచిగా ఉండాలి వాళ్ళని మంచిగా ఉంటే చాలు మాకు చేయకుండా ఇంకెవరికైనా చేసుకుంటారేమో కదా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు నాయకుడు అనేటోడు ఎట్లా ఉండాలనుకుంటున్నావు మంచిగా ఉండాలి ఎవరికి మాస ఉండడానికి సాయం చేయాలని అనుకుంటున్నాం అంతే మేము వేసే ఓటు వేస్తాం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి వేస్తున్నాం వేస్తాము మాస ఉండడానికి ఎవరికైనా చేస్తే పుణ్యం వస్తుంది ఇంకా ముంగడు కూడా ఆయనకి రావచ్చు మంచి చేస్తే అట్లా ఇంకేం లేదు అంతకన్నా ఏం చెప్పలేము ఇక ఈ 9 ఏళ్ల పాలనలో ఏమైనా మార్పు వచ్చిందా ఇంకేమైనా మార్పు కోరుకుంటున్నారా మీరు కోరుకునే ఇప్పుడు ఉన్నప్పుడే కోరుకోలేదు ఇంకా రేపటికి ఏం చేస్తారమ్మా ఊపిరి పోయేటప్పుడు ఎవరు ఉండరు మంచిగా ఉన్నప్పుడు ముద్దలు పెడితే ఇంకా 4 రోజులు బతుకుతాడని ఆశ ఇంకేంది అంత పుట్టి అమ్మ ఎట్లుంది బిజినెస్ మంచిగా నడుస్తుందా బిజినెస్లు లేవు ఏం లేవు పింఛన్లు ఇయ్యరు ఏమి ఇయ్యరు ఏమి ఇస్తారు అమ్మ వాళ్ళు వాళ్ళకి ఎలక్షన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ప్రచారానికి వస్తారు నా కోటేయమని అడుగుతారు వాళ్ళని ఏం అడుగుతావు ఏం అడుగుతావు మళ్ళీ ఇస్తారా ఏమన్నా పింఛన్ ఇయ్యరు ఏమి ఇయ్యరు రోడ్డు మీద బతుకులు మాకు ఏమన్నా పింఛన్లు ఇస్తుంది రావగా ఇండ్లు జాగాలు ఉన్న వాళ్ళకి ఇండ్లు జాగాలు అవి ఇస్తారు మాకేముందని అప్లై చేసుకున్నావా డబుల్ బెడ్రూమ్కి వచ్చిందా ఏం రాలేదు మాకు ఎవరెవరికి ఇచ్చిండ్రో ఎక్కని మాకు ఇయ్యలేదు ఏం లేవు ఉన్న వాళ్ళకి ఇస్తారు మా లేని వాళ్ళు అసంటి వాళ్ళకి ఇస్తే యాడ్ చేస్తాం మాకేమి ఇస్తారు అమ్మ వాళ్ళని పెద్దగా చేస్తే
నాకు ఇల్లుందని పింఛన్ బంద్ చేసిడు మరి ఎంతమందికో ఇల్లు ఉన్నోడికి ఇచ్చిరు కానీ ఇక మనం అడగదలుచుకోవాలి ఎందుకు అధికారుల వర్షం ఏంది ఇక్కడ గెలిచిన వాళ్ళది అందరికి అందుతున్నాయి ప్రభుత్వ పథకాలు అంటున్నారు దీంట్లో కూడా ఉంది చూపియన్న మీకు నేను దగ్గర దగ్గర 5-6 సంవత్సరాలు చదివి పెడుతున్నా 65 ఏళ్ల కాంచి పెడుతున్నా ఇప్పుడు 74 ఏళ్ళు ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా పెట్టిన ఒక 2-3 నాళ్ళ కింద వాడు చూడలేదు నాకు ఇచ్చుడలేదు ఆ పింఛన్ లేదు నాకు రేషన్ కార్డు కూడా లేదు ఆ రేషన్ కార్డు కూడా తీసేసిండు మరి ఎందుకు తీసేసిండో వాడు ఇక నేను తిరగలేక చదువుకున్నా ఏదో కిలో తెచ్చుకుంటే మా ఇద్దరు సరిపోతుంది అని బతున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంది యూసుఫ్గడలోని రహమత్ నగర్ మరి ఈ ఏరియాలో ఏ డెవలప్మెంట్ అయింది ఒకసారి మనం మాట్లాడిద్దాం అన్న చెప్పు డెవలప్మెంట్ ఎట్లుంది మీ ఏరియాలో ఏం డెవలప్మెంట్ కాలేదు మేడం మొత్తం డైనేజ్లు గిన్నులు అట్లా వెళ్ళి చూడండి మొత్తం వీడియో వీడియో కూడా కెమెరా ఉంది కదా ముంగోటి వెళ్ళి చూడండి నడుస్తున్నప్పుడు మొత్తం డైనేజ్లో వాటర్ డైనేజ్లో పోవాలా డైనేజ్ వాటర్లో రావాలా ఏం డెవలప్మెంట్ లేదు అది చెప్పిండ్రా మీ సైడ్ దగ్గరికి వస్తారు కదా కార్పొరేటర్ ఎమ్మెల్యేనో ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాట్లాడిరా ఎప్పుడన్నా వస్తారు మేడం ఎవరు ఎవరు పట్టించుకోరు మేడం అసలు వస్తారు మా చూస్తారు వెళ్ళిపోతారు కానీ ఏం పట్టించుకోరు మీ ఏరియాలో స్లమ్స్ ఎక్కువ కదన్నా మరి డబుల్ బెడ్రూమ్ లేమన్నా కట్టించి డబుల్ బెడ్రూమ్ రాలేదు ఎవరికి రాలేదు ఉన్నోళ్ళకే వచ్చినాయి 2-3 ఇళ్ళు ఉన్నోళ్ళకి వచ్చినాయి ఏం లేని వాళ్ళకి అసలు రాలే లెక్క ప్రకారము లేనోళ్లకు నిరుపేద పబ్లిక్ ఇస్తామన్నది కదా అంటే పార్టీలో పనిచేసే వాళ్ళకి ఇస్తున్నారు పనిచేయని వాళ్ళకి ఇస్తలేరు ఇంకోటి ఏంటంటే నల్లలు అసలు రావట్లేదు ఒక సంవత్సరం ప్రోగ్రామే మా ఇంటి సైడ్ అయితే నల్ల ఫోన్ చేసినా కార్పొరేటర్కి ఫోన్ చేసినా వాటర్ వర్క్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా కానీ కూడా వస్తుంది వస్తుందంటే ఇప్పటికి మా ఇంటి కాడ ఒక గంట సేపు వస్తుంది సన్నగా వస్తుంది అది మళ్ళీ వీళ్ళు చెప్తారు ఓ మేము ఇంతకన్నా నిలుస్తున్నాం అంతకన్నా నిలుస్తున్నాం ఇక్కడ బియ్యం అంటావా కేసీఆర్ వచ్చినాక ఇంతకన్నా ధాన్యం వచ్చింది ధాన్యం ఇంతకన్నా వచ్చింది బియ్యం ఇంతకన్నా వచ్చినాయి ఎక్కువైనాయి అన్నాడు 35 రూపాయలు ఉన్న కిలో బియ్యం వల్ల 55 రూపాయల కిలో బియ్యం అయినాయి దీనికి కారణం మళ్ళా నేను వచ్చినాక అధిక పంటలు పండుతున్నాయి అధికంగా బియ్యం వస్తున్నాయి అంటాడు మీ దగ్గర ఖచ్చితంగా ఓట్లు అడగడానికి వస్తారు ఏమడుగుతారు వచ్చిన వాళ్ళని మాకేం పనులు చేసిర్రు అని చెప్పి అని అడుగుతాం మాకైతే మా ఏరియాలో నల్ల అయితే సరిగా రావడం లేదు 4 రోజులకు ఒకసారి వస్తుంది అది ఒక 1 అవర్ వస్తుంది అంతే చాలా ప్రాబ్లం ఉంది వాటర్ది అయితే మా ఏరియాలో సో ప్రచారానికి వస్తున్నారా మీ ఇళ్ళల్లో కోట్లు ఏమన్నా వస్తున్నారు ప్రచారానికి వస్తున్నారు కాకపోతే మాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం ఏ గల్లీకి పోయినా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట అది స్వస్థంగా ఎవరు క్లియర్ చేస్తలేరు ఆ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఒక 1 వారం రోజులు పారవలసిందే రోడ్డు మీద అంతా పారిన తర్వాత వారంకి 10 రోజులకు అట్లా వస్తారు కొత్త పైపులు వేస్తారు 2 గల్లీలు వదిలేస్తారు రోడ్డు వేసినా అంతే పైపులు వేసినా అంతే 2 గల్లీ కరెక్ట్ చేస్తారు 2 గల్లీ వదిలిపెట్టేస్తారు అట్లా ఎంత వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు చేసేది అదే పని ఏ నాయకుడు వచ్చినా అదే పని డెవలప్మెంట్ బాగానే ఉంది డెవలప్మెంట్ బాగానే ఇంకేమో ఎన్నో ఉన్నాయన్నీ అట్లా ఉన్నాయి ఎక్కడ ఉన్నా గుంతలు అక్కడనే ఉన్నాయి కొంచెం ఇంకెక్కడెక్కడ రోడ్లు సరిగ్గా లేవు డ్రైనేజ్ ఓవర్ఫుల్ అవుతున్నాయి గల్లీ గల్లీ అదైతే వాస్తవం చెప్పినా పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు వస్తారు ఇప్పుడు వస్తారు చెప్తారు నాయకులు మళ్ళీ తర్వాత అవపాడరు చేస్తామంటారు పోతే చేస్తాం పోవాలంటారు చేయరు మరి ఈసారి వచ్చిన నాయకుల్ని గట్టిగా అడిగే ప్రయత్నం ఏమైనా చేస్తారా చేయాలి ఈసారి చేస్తాం ప్రయత్నం చేస్తాం వాళ్ళ గల్లీకి వచ్చినప్పుడు అడుగుతాం నిలదీస్తాం వస్తురు పోతురు అంతే ఇంకేం మేము చేస్తాం లే బా అంటారు ఎట్లుంది ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి అంత బాగానే ఉంది అడుగుతురుగా వస్తురు కదా వేస్తామని చెప్తున్నాం బాగానే డెవలప్మెంట్ ఉంది మంచిగానే ఉంటుంది బాగానే చేస్తారు కావాలా కదమ్మా కావాలి ఇంకా మార్పులు జరుగుతుండాలి అక్కడక్కడ ఇంకా ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి కొన్ని ఇప్పటి వరకు ఏం కాలేదండి ఇప్పుడిప్పుడే రోడ్లు వేస్తున్నారు ఎలక్షన్ టైం వచ్చిందని అవి ఇంప్లిమెంటేషన్ స్టేజ్
వరకు వస్తే ఇంకా బాగుంటదండి అంటే ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయితే ఇంకా చాలా బాగుంటది జూబ్లీ హిల్స్ లో బస్తీలు ఎక్కువగా ఉండే ఏరియా కార్మిక నగర్ దానికి నియర్ బై ఉన్న బ్రహ్మశంకర్ నగర్ లో ఉన్నాము కొంతమందిని మనం మాట్లాడిద్దాం ఎలక్షన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా నాయకులు వస్తుంటారు డెవలప్ అయిందా ఇంకేమన్నా కోరుకుంటున్నారా నాయకుల దగ్గర నుంచి అంటే మొదటి నుంచి వస్తే ఇప్పుడు కొంచెం పర్లేదు మేడం ఆల్మోస్ట్ కొంచెం ఇప్పుడు రీచ్ అయింది అన్నమాట అంటే అభివృద్ధి కానీ అందరూ ఇంకా రకరకాలుగా కోరుకుంటున్నారు చేస్తారు ఎంత చేయని ఏదో ఒకటి తక్కువనే ఉంటుంది కదా అన్నీ కరెక్ట్ ఉంటాయా చాలా కావాలి ఇంకా రైళ్ళ రోడ్లు అవి మొన్న వేసారు డ్రైనేజ్ పైప్ లైన్లు వేస్తారు అవి వేస్తారు అంతా మనమేనే పడుతుంది ఉచిత ఇవన్నీ ఇవ్వడం పైన మనకే ఇది అవుతుంది జనాలు మారాలి ఫస్ట్ రాజకీయ నాయకులు ఏముంది కానీ డెవలపింగ్ అంటే ఎంబడి పడాల్సి వస్తుంది ఇంకా కొన్న ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అంతే ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయా మీకు ఇప్పుడున్న నాయకులు కరెక్టే అనిపిస్తుంది మనం మార్పు కోరుకుంటారా ఉన్న ప్రభుత్వం అయితే బాగానే చేస్తుంది అంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం నైట్ ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తాడు డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఇంకొకటి వచ్చిన వాళ్ళకే ఉన్న వాళ్ళకే పథకాలు వస్తున్నాయి కానీ లేని వాళ్ళకి రావట్లేదు ఈడోపించింది కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ మళ్ళీ ఒకటి రేకులు ఇళ్ళకి దళిత బంధ ఏది ఉన్న వాళ్ళకే వాళ్ళు వాళ్ళ దానిలోకి వస్తున్నాయి కానీ వేరే వాళ్ళకైతే ఎవరికి రావట్లేదు అప్లికేషన్ ఇచ్చిన కానీ అన్ని మండల ఆఫీసులే పోయినాయి మాకు ఇంతవరకు ఇల్లు లేదు కిరాయి ఇల్లే కూలి చేసుకునేలా బతకాల ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయి అర్హులు అందరికి ఇస్తున్నాం అందరికి అందుతున్నాయి కానీ మాకేం ఎన్నిసార్లు ఈ సేవకి రమ్మంటే ఈ సేవకు పోతున్నా ఫోన్ నంబర్ లింక్ చేసేకి పథకాల 5 గంటలకు పోయి నిలబడినాం ఇంతవరకు కాలేదు పాత ఫోన్ నెంబర్లు పోయినాయి కొత్త నెంబర్లు చేయాలంటే పథకాల 4 గంటలకు పోవాలంట మీ సేవకి ఆడ కూడా నేను నువ్వు అని కొట్లాడుతున్నారు మాకు ఇంతవరకు ఏమి రాలేదు ఆధార్ కార్డు ఉన్నాయి ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏం చేసేది లేదు మనకి వచ్చిన వాళ్ళే తీసుకుంటున్నారు కానీ ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు కేసీఆర్ ఇస్తాడు వీళ్ళు మధ్యలో లంచాలు తిని లంచాలు తీసుకొని వాళ్ళకి ఇప్పిస్తున్నారు ప్రతిసారి మార్పును కోరుకునే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఈ ఏడాది ఏ పార్టీకి పగ్గం కడతారో వేచి చూడాల్సి ఉంది కెమెరా పర్సన్ సంజయ్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్.